మహాభారతం 17వ భాగం. ధర్మరాజు భీష్ముడికి ద్రోణాచార్యుడికి నమస్కరించి తన తమ్ముళ్లను, ద్రౌపదిని, బలరామ కృష్ణులను వెంటబెట్టుకొని ఖాండవ ప్రస్థానికి చేరుకున్నాడు. ఆ ఖాండవ ప్రస్థమన్నది మహాభయంకరమైన అరణ్యం. ఆ సంగతి గుర్తించి కృష్ణుడు ఇంద్రుణ్ణి తలుచుకున్నాడు. కృష్ణుడి ఉద్దేశం గ్రహించి ఇంద్రుడు విశ్వకర్మను అక్కడికి పంపాడు. విశ్వకర్మ ఒక మంచి ప్రదేశం నిర్ణయించి అక్కడ ఒక చక్కని నగరం నిర్మించాడు. దాని చుట్టూ ఎత్తైన ప్రాకారాలు, ప్రాకారం వెలుపల లోతైన ఆగడ్త, లోపల తెల్లగా మెరిసే భవనాలు, గరుడాకారం గల పురద్వారము, విశాలమైన వీధులు, రాజాస్థానాలు, దేవాలయాలు, అక్కడక్కడా అందమైన ఉద్యానవనాలు ఉన్నాయి. దానికి ఇంద్రప్రస్థమనే పేరు వచ్చింది. నగరం మధ్యలో విశాలమైన స్థలంలో పాండవులు నివసించటానికి భవనాలున్నాయి. ధర్మరాజు తన తమ్ముళ్లతోనూ, భార్యతోనూ అక్కడ సుఖంగా జీవిస్తూ రాజ్యపాలన చేశాడు. కొంతకాలం జరిగాక కృష్ణుడు పాండవుల వద్ద సెలవు తీసుకొని ద్వారకకు తిరిగి వెళ్ళాడు. విశ్వకర్మ నిర్మించిన ఇంద్రప్రస్థ నగరాన్ని రాజధానిగా పెట్టుకొని పాండవులు తమ అర్ధరాజ్యాన్ని ధర్మంగా పాలించటం ప్రారంభించారు. రాజ్యం నానాటికి అభివృద్ధి చెందుతూ వచ్చింది. ఆ సమయంలో ఆకస్మికంగా నారదముని ధర్మరాజును చూసిపోదామని వచ్చాడు. ధర్మరాజు తన తమ్ముళ్లతో సహా ఎదురు వెళ్ళి నారదుణ్ణి తీసుకువచ్చి సుఖాసనము, అర్ఘ్యపాదాలు ఇచ్చి సాష్టాంగ నమస్కారం చేశాడు. అంతఃపురంలో నుంచి ద్రౌపది కూడా వచ్చి నారదుడికి నమస్కారం చేస్తూ నిలబడింది. నారదుడు ఆమెను ఆశీర్వదించి పంపేసి భీమార్జున నకుల సహదేవులు వింటుండగా ధర్మరాజుతో, మీ ఐదుగురికి ఒక్కతే భార్యగా ఉంటున్నది. ఆమె కారణంగా మీలో మీకు విరోధం కలగకుండాను మీ మధ్య సౌహార్దం పెరిగేటట్టు ఉండాలంటే మీరు కొన్ని నియమాలు పెట్టుకోవాలి. ఇలాంటి విషయాలలో ఎంత సన్నిహితులకు కూడా వైరం రావటం సహజం అంటూ నారదముని సుందోపసుందుల కథ చెప్పాడు. హిరణ్యకశిపుడి వంశంలో నికుంభుడనే వాడు పుట్టాడు. అతని కొడుకులే సుందోపసుందులు. వాళ్ళు ఒకరినొకరు క్షణం కూడా విడిచిపెట్టక ఎప్పుడూ కలిసి తిరుగుతూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. వాళ్లకు 3 లోకాలు జయించాలన్న కోరిక కలిగింది. అందుకోసం తపశ్శక్తి సంపాదించుకోగోరి వాళ్ళు వింధ్య ప్రాంతాల్లో ఒక నిర్జనారణ్యం చేరి అక్కడ ఘోరమైన తపస్సు ప్రారంభించారు. ఆ వేడికి వింధ్య గుహలయందు అగ్ని పుట్టి అరణ్యమంతటా గొప్ప జ్వాలలు, పొగలు లేచాయి. వాళ్ల తపస్సు చూసి దేవతలు భయపడి తపోభంగం కలిగించాలని ఆ సుందోపసుందుల ఎదుట రత్నరాసులు, స్త్రీలు ఉన్నట్టు భ్రమ కలిగించారు. దానికి సుందోపసుందులు చెలించలేదు. తర్వాత దేవతలు మరొక భ్రమ కలిగించారు. దాని ఫలితంగా సుందోపసుందుల ఎదుట వారి తల్లులను, భార్యలను, కొడుకులను ఎవరో రాక్షసులు పీడిస్తున్నట్టు, వాళ్ళు రక్షించమని సుందోపసుందులను అడుగుతున్నట్టు కనపడింది. దానికి కూడా సుందోపసుందులు చెలించలేదు. అప్పుడు వారి ఎదుట బ్రహ్మ ప్రత్యక్షమై వారికి అన్ని రకాల మాయలు, అస్త్రాలు, సాటిలేని బలపరాక్రమాలు, 3 లోకాలను జయించే శక్తి, వరాలుగా ఇచ్చాడు. వాళ్ళు అమరత్వం కూడా అడిగారు కానీ బ్రహ్మ అందుకు సమ్మతించక వారికి ఇతరులెవ్వరిచేత చావు లేకుండా వరమిచ్చాడు. తాము ఒకరినొకరు చంపుకోవటమనేది వాళ్లకు తట్టనే తట్టదు గనక తమకు అమరత్వం లభించినట్టే వాళ్లు భావించారు. ఇలా వరం పొందిన సుందోపసుందులు సైన్యాలను సమకూర్చుకొని ఇంద్రలోకానికి పోయి దాన్ని జయించి పాతాళానికి వెళ్ళి దాన్ని కూడా జయించి చివరకు భూలోకాన్ని బీభత్సం చేయసాగారు. అప్పుడు బ్రహ్మ విశ్వకర్మను పిలిచి అతని చేత తిలోత్తమ అనే త్రిలోక సౌందర్యవతిని సృష్టించి సుందోపసుందులుండే చోటికి పంపాడు. ఆమె ఒక నది ఒడ్డున పూలు కోసుకుంటూ ఉండగా చూసి ఆమెను మోహించి సుందోపసుందులిద్దరూ ఆమె చేతులు రెండు పట్టుకొని ఆమెను తమ భార్యను చేసుకునేటందుకు నిశ్చయించుకున్నారు. మాలో నువ్వు ఎవరికి భార్యవవుతావు?
అని వాళ్ళు అడిగితే, మీ ఇద్దరిలో ఎక్కువ బలాఢ్యుడికి భార్యనవుతాను అని తిలోత్తమ అన్నది. ఎవరు ఎక్కువ బలం గలవారో తేల్చుకోవటానికై వారిద్దరూ గదాయుద్ధం చేసి ఒకరినొకరు చంపేసుకున్నారు. నారదుడు పాండవులకు ఈ సుందోపసుందుల వృత్తాంతం చెప్పి, మీలో అలాంటి వైరం రాకుండా ఏదో ఒక నియమం పెట్టుకోండి, ఇదంతా మీ మంచికే చెబుతున్నాను అని నారదుడన్నాడు. అప్పుడు పాండవులు నారదుడి సాక్షిగా ఒక నియమం ఏర్పాటు చేసుకున్నారు. దాని ప్రకారం ద్రౌపది ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క భర్త దగ్గర ఉంటుంది. ఆమె ఎవరింటో ఉంటున్నదో ఆ ఇంటికి మిగిలిన వారెవ్వరూ పోరాదు. ఒకవేళ ఎవరైనా వెళ్ళటం జరిగితే వాళ్ళు 12 నెలల పాటు బ్రహ్మచర్యంతో వనవాసం జరిపి తీర్థయాత్రలు చేయాలి. వారు చేసుకున్న ఈ నియమానికి నారదుడు సంతోషించి, ఇలాంటి ఏర్పాటు ఉన్నట్టయితే మీ మధ్య ఎవరూ విభేదాలు పెట్టలేరు, మీరు సుఖపడతారు అని నారదుడు వాళ్లకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ద్రౌపది నియమం ప్రకారం 7 ఏళ్లకి ఒక భర్త ఇంట ఉంటున్నది. ఇలా కొంతకాలం గడిచింది. ఒకనాడు ఒక బ్రాహ్మణుడు ధర్మరాజు ఇంటి వెలుపల నిలబడి ఆక్రందనం చేయటం అర్జునుడు చూసి, అయ్యా ఎందుకేడుస్తున్నావు అని అర్జునుడు అడిగాడు. అందుకు ఆ బ్రాహ్మణుడు, నాయనా, మీ వంటి ధర్మాత్ముల రక్షణలో ఉంటున్నా కూడా నా హోమధేనువులు దొంగలు తోలుకుపోయారు. ఎంత ఘోషించినా నా ఏడుపు వినిపించుకునే వారే కనపడటం లేదు. ఆవులు పోవటంతో నా ధర్మకర్మలు నిలిచిపోయాయి. దయచేసి వాటిని నాకిప్పించు అని బ్రాహ్మణుడు దీనంగా అన్నాడు. అందుకు అర్జునుడు, నీ ఆవులను నీకిప్పిస్తాను, ఇక్కడే ఉండు, దొంగలు ఎటు వెళ్లారో చూపటానికి నా వెంటరా అంటూ అర్జునుడు ధనుర్బాణాలు తీసుకోవటానికి ధర్మరాజు ఇంట్లో ప్రవేశించాడు. కాని అంతలోనే అర్జునుడికి తమ నియమం గుర్తుకొచ్చింది. ద్రౌపది ధర్మరాజుకు భార్యగా ఉంటున్నది. అలాంటప్పుడు తాను వారి ఇంట ప్రవేశిస్తే నియమభంగమవుతుంది. నియమభంగమవుతుందని విల్లు బాణాలు తెచ్చుకోవటంలో ఆలస్యం చేస్తే కార్యభంగమవుతుంది. నియమభంగమైతే శిక్ష అనుభవించవచ్చు గాని కార్యభంగం కానివ్వరాదనుకొని అర్జునుడు ద్రౌపది ధర్మరాజు ఏకాంతంగా ఉన్న మందిరం ప్రవేశించి ధర్మరాజు అనుమతితో ధనుర్బాణాలు తీసుకొని బ్రాహ్మణుణ్ణి వెంటబెట్టుకుని వెళ్ళి దొంగలతో పోరాడి జయించి వారు ఎత్తుకుపోయిన గోవులను బ్రాహ్మణుడికి తిరిగి ఇప్పించాడు. అర్జునుడు ఇంటికి తిరిగి వచ్చి పెద్దల ప్రశంసలు అందుకొని వారికి నమస్కారాలు చేసి ధర్మరాజు వద్దకు వెళ్ళి, సోదరా, నియమాన్ని ఉల్లంఘించి నువ్వు ద్రౌపది ఉన్న మందిరం ప్రవేశించాను గనక 1 ఏడాది పాటు వనవాసము తీర్థయాత్రలు చేస్తాను, అనుమతి ఇప్పించు అని అర్జునుడు ధర్మరాజుతో అన్నాడు. ఆ మాటలకు ధర్మరాజు, అర్జున, పెద్దవాళ్ళు భార్యలతో ఏకాంతంగా ఉన్న చోటికి చిన్నవాళ్లు రావటం తప్పు కాదు, అంతేకాక ఆ బ్రాహ్మణుడి అవసరం కొద్దీ నువ్వు రావటం జరిగింది, అందువల్ల మేలే జరిగింది గనక అది ఏమాత్రం తప్పు పని కాదు, కాబట్టి నువ్వు ఆ తీర్థయాత్ర ఆలోచన మానుకో అని ధర్మరాజన్నాడు. అందుకు అర్జునుడు, ఒకరు తప్పు చేస్తే మనం శిక్షిస్తాం, అలాంటి మనమే తప్పు చేసి ఏదో ఒక సాకు చెప్పి శిక్ష తప్పించుకోవటం తగని పని, నన్ను ఆపవద్దు, నేను తీర్థయాత్రకు బయలుదేరటానికే నిశ్చయించుకున్నాను అని అర్జునుడన్నాడు. ధర్మరాజు సరేననక తప్పలేదు. అర్జునుడు అరణ్యవాసానికి తగిన విధంగా జుట్టు కట్టు అమర్చుకొని అరణ్యానికి బయలుదేరాడు. అతనితో పాటు అనేక మంది బ్రాహ్మణులు పుణ్యకథలను చెప్పే పౌరాణికులు బయలుదేరారు. వారందరితోనూ కలిసి అర్జునుడు అనేక తీర్థాలు సేవించి కొంతకాలానికి గంగద్వారం చేరాడు. అక్కడ అనేక మంది మునులు గంగలో స్నానాలు చేసి అగ్నిని అర్చించి అందులో ఆహుతులు వేస్తున్నారు. అది చూసి అర్జునుడు చాలా ఆనందం పొంది తాను కూడా స్నానం చేసి దేవతర్పణాలు పితృతర్పణాలు అగ్నిలో వేల్చుదామనుకుని స్నానం చేయటానికి నదిలో దిగాడు. ఆ సమయంలో ఉలూపి అనే ఒక నాగకన్య అర్జునుడి అందం చూసి ఆకర్షించబడి నీటిలోనే అతన్ని పట్టుకొని నీటిలోకి లాగి నాగలోకానికి తీసుకుపోయి ఒక దివ్యమైన భవనం చేర్చింది. అర్జునుడు ఆమెను చూసి ఆశ్చర్యంతో,
ఏమిటి నీ సాహసం? అయినా నువ్వు ఎవరు? ఎవరి కూతురువి? ఇది ఏ దేశం? అని అర్జునుడు అడిగాడు. నేను నాగులలో ఐరావత కులానికి చెందిన కౌరవ్యుడనే నాగరాజకుమార్తెను. నా పేరు ఉలూపి. మన్మధుడిలాంటి నిన్ను చూసి అభిమానించి మా నాగులకుండే శక్తుల ప్రభావంతో నిన్ను ఇక్కడికి తెచ్చాను. నా కోరిక తీర్చి సంతానం పొందు అని ఉలూపి అన్నది. అందుకు అర్జునుడు, చూడు ఉలూపి, కారణాంతరం వల్ల నేను బ్రహ్మచర్యం అవలంబించి తీర్థయాత్రలతో కాలక్షేపం చేస్తున్నాను. నన్ను వ్రతభంగం చెయ్యమని నువ్వు అడగటం అధర్మం. నీ మాట ఎలా ఉన్నా నాకు దాని మూలంగా మహాపాపం చుట్టుకుంటుంది అని అర్జునుడన్నాడు. కాని ఉలూపి ఆ మాట కొప్పుకోక, ద్రౌపది విషయంలో మీ అన్నతమ్ములు చేసుకున్న నియమం మాట తెలియకపోలేదు. అయినా నువ్వు బ్రహ్మచర్య వ్రతమని చెప్పి లాభం లేదు. నువ్వు నా కోరిక ఈడేర్చకపోతే బాధతో నేను మాడి చచ్చిపోతాను. ఆ పాపం నీకు చుట్టుకుంటుంది. ప్రాణం కాపాడటం కన్నా గొప్ప పుణ్యం ఉండదు. నాకు అభయమియ్యి అంటూ ఉలూపి అర్జునుడి పాదాలు గట్టిగా పట్టుకున్నది. అర్జునుడు పరిస్థితి బాగా ఆలోచించి ఉలూపి కోరిక తీర్చడానికి నిశ్చయించుకున్నాడు. మర్నాడు ఉదయం ఉలూపి అతనికి దారి చూపుతూ వెంట వచ్చి గంగాద్వారానికి చేర్చింది. ఆమె అర్జునుడికి ఏ జలప్రాణి నుంచి ప్రమాదం లేకుండా వరమిచ్చి తన నివాసానికి తిరిగిపోయింది. ఆమె అర్జునుడి వల్ల గర్భవతి అయి కొంతకాలానికి ఇరావంతుడనే కొడుకును కన్నది. గంగాద్వారం వదిలి అర్జునుడు అనేక తీర్థాలు సేవిస్తూ అనేక నదుల స్నానాలు చేస్తూ బయలుదేరిన 13వ నెలలో మణిపురం అనే నగరం చేరాడు. ఆ నగరానికి రాజు చిత్రవాహనుడు. ఆయనకు చిత్రాంగద అనే అందమైన కుమార్తె ఉన్నది. ఆమెను చూడగానే అర్జునుడికి ఆమెపై అభిమానం కలిగింది. అర్జునుడు చిత్రాంగదను తనకిచ్చి వివాహం చేయమని ఆమె తండ్రి చిత్రవాహనుణ్ణి అడిగాడు. దానికి చిత్రవాహనుడు, అంతకన్నా నాకు కావాల్సిందేమిటి? కానీ ఒక విషయం చెప్పాలి. మా వంశంలో ప్రతి తరానికి ఒక్కడే కొడుకు. అయితే నాకు మాత్రం కూతురు కలిగింది. అందుచేత ఈమెకు కలిగే కొడుకును నేను నా కొడుకుగా పెంచుకుంటాను. దానికి అభ్యంతరం లేకపోతే నీ ఇష్టప్రకారం ఇప్పుడే నా కుమార్తెను నీకిచ్చి వివాహం చేస్తాను అని చిత్రవాహనుడన్నాడు. అర్జునుడు అందుకు సమ్మతించి చిత్రాంగదను పెళ్లాడాడు. అక్కడ కొంతకాలం ఉన్న తర్వాత తన వెంట ఉన్న బ్రాహ్మణ బృందంతో బయలుదేరి దక్షిణ సముద్ర తీరానికి చేరుకున్నాడు. ఇంకా ఉంది.